దళిత వ్యతిరేకించాలి, దళితులకు 3 ఎకరాల భూమిని వెంటనే కేటాయించాలి, దళితులకు 3 ఎకరాల భూమిని వెంటనే కేటాయించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దోపిడీ రాజ్యం. కేసీఆర్ పాలన. వద్దురా నాయన. కేసీఆర్ దాదాపు 7 సంవత్సరాలుగా దళితులను దగా చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దళితుడు మీరు అణచివేయద్దు సార్. దండం పెట్టి అడుగుతున్నారు దళితుల పక్షాన. మా నిరసన కార్యక్రమం ఎంఆర్ఓ కార్యాలయం ఆటోమేటిక్ గా కుబ్బలు పూర్తయిన పోతుంది. మా కుక్కలను కుబ్బలు మమ్మల్ని అక్కడ పోలేదు. దళితుడు మీరు అణచివేయద్దు సార్. మిమ్మల్ని దండ పెట్టి అడుగుతున్నారు దళితుల పక్షాన. మాది నిరసన కార్యక్రమం ఎంఆర్ఓ కార్యాలయం ఆటోమేటిక్ గా తుబ్బలు పూర్తయిన పోతుంది. మా కుక్కలను తుబ్బలు పూర్తి మమ్మల్ని అట్లనే పోలేదు. దళితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వెంటనే, దళితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వెంటనే KCR. We want justice.
దళితులను దగా చేయనా కేసీఆర్ పాలన. ఏ దేశం నుంచి మా దళితులను పోలీసులను పెట్టరా నాయన కేసీఆర్ పాలన. దళితులకు 3 ఎకరాల భూమిని పెట్టలే మరియాలి. దళితులకు 3 ఎకరాల భూమిని పెట్టలే. దళితులకు 3 ఎకరాల భూమిని పెట్టలే. అన్న మా దళిత సమాజం కన్నర చేసింది ఏడేసిగా మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా? ఏడేసిగా దళితులు అంటే మీకు పట్టింపు లేదా? 2 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే మీరు 6,000 మందికా మీరు ఇచ్చేది భూములు కొనుగోలు చేసి మాకు ఇస్తా అని చెప్పి మా ఉండే భూములు అనుకుంటారా? మా గుండెలు వలిగిపోతా ఉన్నాయి, మా దళితుల గుండెలు వలిగిపోతా ఉన్నాయి. మా రక్తంలో ఉద్యమం ఉంది, మా రక్తంలో తిరుగుబాటు ఉంది. ఇలా కేసీఆర్ మీద మేము తిరుగుబాటు చేస్తాం సార్. మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మా దళితులకు మీరు మండ తమ్ముడా తిరగబడి లేవరా? గాయపడ్డ దళిత జాతి గుండె సప్పుడినరో దగా పడ్డ దళిత తమ్ముడా? తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి 2 లక్షల మంది దళితులు కేసీఆర్ మాట నమ్మి ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్లికేషన్లు చేస్తే 2 లక్షల మందిలో 6,000 మందికి భూములు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులను 7 ఏళ్ళుగా భూములిస్తా అని మోసం చేస్తూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు. దళితులు కన్నెర చేస్తే, దళిత సమాజం కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నాం. యుద్ధం ఇక్కడి నుంచి మొదలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష గారు యుద్ధం ప్రకటించాం. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు భూములు ఇస్తావని యాశతో ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఎదురు చూడడమే కాకుండా నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల చుట్టూ, అధికారుల చుట్టూ, ఎంపీల చుట్టూ తిరిగి తిరిగి వారి యొక్క చిత్రహింసలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నా దళిత సోదరులు ఎంతో మంది ఉన్నారు. నా దళితుల ఆత్మహత్యలకు ఎందుకు కారణమవుతున్నావని చెప్పేసి జగిత్యాల వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇస్తానన్న 3 ఎకరాలు ఇవ్వకపోవడమే కాకుండా దళితులకు తాతల కాలం నుంచి, తండ్రుల కాలం నుంచి అడవులను, పనికిరాని భూములను శుద్ధి చేసుకొని వ్యవసాయం చేస్తా ఉంటే ఆ భూములను ఎట్లా లాక్కుంటావు కేసీఆర్? ఖబర్దార్. మా దగ్గర నుంచి, మా రైతుల దగ్గర నుంచి అనేక రకాల కారణాలు చూపిస్తూ మేము సాగు చేసుకుంటున్నటువంటి భూములను నువ్వు ఏ విధంగా లాక్కుంటున్నావో అదే విధంగా మర్యాద పూర్వకంగా మా దళిత బిడ్డల కనుక నువ్వు అందియకపోవాల్సింది ఏం లేదు. ఈ మన జిత్తుల మరి నక్కలాగా మాటల గారడితోటి కేసీఆర్ గారు ఇది 2వసారి దళితులను మోసం చేసిండు. ఆ మోసం ఏంటంటే దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఆ దళితులకు 3 ఎకరాల భూమి తొలి ముఖ్యమంత్రి దళితునే చేస్తాడు, లేకుంటే తల నరుక్కుంటాడు. ఇదివరకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఆయన తల నరుక్కోలేదు. పోనీ తల నరుక్కోకుండా పర్వాలేదు, మాకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా పర్వాలేదని మేము నోరు మోసుకొని కూర్చుంటే ఇప్పటికే సోదరుడు చెప్పినట్టు మేము తాతల కాలం నుండి భూములను శుద్ధి చేసుకొని వాటిని పొడుము చేసుకుంటూ మేము పంటలు పండించుకుంటూ ఉంటే మా దళితుల దగ్గర నుండి అభివృద్ధి పేరుతోటి ఆ అడవులలో ఏం అభివృద్ధి చేస్తాడో మాకు తెలియదు, కానీ అభివృద్ధి పేరుతోటి మా దళితుల దగ్గర ఉన్నటువంటి భూములను గుంజుకుంటూ ఇంత అన్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ నిన్ను గద్దదిగదాకా దళితులు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ నిన్ను గద్దదించుడా దళితుల ముఖ్య ఉద్దేశం. మమ్మల్ని మోసం చేస్తున్నావు, ఇక నీ మోసం సాగదు. ఇక నువ్వు పోయి ఏడమంటావు, కానే అంటావు, ఇంత బిడ్డ ఇక ఉండు నువ్వు. అయితే తల నరుక్కుంటావా, 3 ఎకరాల భూమి ఇస్తావా, దళితులు ముఖ్యమంత్రి చేస్తావా, ఇక నువ్వే నిర్ణయించుకో. జై హింద్, జై భారత్.